తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా అనంతగిరికొండపై వెలసిన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు దర్శించుకున్నారు. అనంతరం ఆయన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానంద రెడ్డి మరియు బీజేపీ జిల్లా నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ బలోపేతమవుతుందని, బండి సంజయ్ ఊహించిన దానికంటే ఎక్కువగా శ్రమిస్తున్నారని కొనియాడారు. బీజేపీ సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వివరించారు. రాసిపెట్టుకుంటారు చాలా మంది పాత కార్యకర్తలు. బాలరెడ్డి గారిని ఇప్పుడే అన్న నాకని చిన్నోడే కానీ చాలా మంది ఉంటారు. అయితే నేను ఆనాడు చెప్పింది ఏంటంటే, నా కోరిక ఏంది, ఇప్పుడు రెండు రాష్ట్రంలో తమిళనాడు మహారాష్ట్రలో ముఖ్యమంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించినారు కాబట్టి తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే ఆ దృశ్యాన్ని చూడాలని ఉంది. మరి ఇక్కడ చూడాలంటే గవర్నర్ కాబట్టి నాకు ఇన్విటేషన్ వస్తుంది, మొదలై కూర్చుంటాను నేను దేనికైనా ఫంక్షన్. నా ముందు ప్రమాణ స్వీకారం చేసినట్టు ఉండాలి. భారతీయ జనతా పార్టీకి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, ఎందుకంటే మహారాష్ట్ర గవర్నర్గా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ వచ్చిపోతుంటారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను చాలా చూడడం జరిగింది. అయితే ఇందులో నాకెంత నమ్మకం ఎందుకుందంటే, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అసలు ఎప్పుడు అధికారంలోకి రావాలి న్యాయానికి. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకపోవడం అనేది అది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం, రీసెర్చ్ చేయాల్సినటువంటి విషయం. తెలంగాణ కోసం పోరాడింది, తెలంగాణ కోసం నేను సుష్మా స్వరాజ్ గారు లోక్సభలో మాట్లాడి ఉండకపోయినట్టయితే, ఒకవేళ ఆనాడే తప్పిపోయినట్టయితే ఆ పెప్పర్ స్ప్రే కొట్టినాడో లేకపోతే ఇంకేదో కొట్టినాడు కదా, అప్పుడు ఒకనాడు ఆలస్యమైనా టైం లేకుండా రాజ్యసభలో ఒకటే రోజు ఉండే తెలంగాణ కాకపోయింది. చాలా ప్రయత్నం చేసినాం, ఆ ప్రయత్నాలన్నీ ఇప్పుడు మీ ముందు చెప్పాల్సిన అవసరం లేదు, తర్వాత చెప్తాం. తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత మరి రావాలి కదా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి కదా. ఇక్కడ భారతీయ జనతా